ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి లేదని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సైతం రాష్ట్రాలను విభజించి పాలిస్తుందని, త్వరలో మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ చరమగీతం పాడే దిశగా దేశవ్యాప్తంగా చేపట్టిన కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్రంగా ఏఐసిసి కార్యదర్శి క్రిస్టోఫర్ తిలక్, మాజీ ఎంపీ హర్ష్ కుమార్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అగ్రికల్చర్ బేస్డ్ రాష్ట్రం, అగ్రికల్చర్ రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి, వ్యాపారం కావాలి, దాని ద్వారా సమస్యలన్నీ తీరుతాయి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలి. ఒక సంక్షేమ పథకాలనే తీసుకుంటే అవి కొంతవరకు ఉపయోగపడతాయి, కానీ తాత్కాలికంగా ఉపయోగపడతాయి, కానీ లాంగ్ టర్మ్లో ఈ సంక్షేమ పథకాలు, ఈ వెల్ఫేర్ బేస్డ్ స్కీమ్స్ అన్నీ కూడా లాంగ్ బేస్డ్లో సస్టైన్ అవ్వాలి. సో దాట్ మనకి కావాలంటే స్పెషల్ స్టాటస్ కావాలి. స్పెషల్ స్టాటస్ కావాలంటే మనకి ఇంకొక విషయం ఏంటంటే, మతతత్వాన్ని ముందు పెట్టుకుని బీజేపీ వెళ్తూ ఉంది. దానివల్ల చీరిక అనేది ప్రజల్లో తీసుకొచ్చి దాని ద్వారా లబ్ధి పొందాలని చూస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం అట్లా వెళ్ళి వెళ్ళకుంటాం. ఎందుకంటే కాంగ్రెస్ టైంలో ఎటువంటి పరిపాలన జరిగిందో ఆ పరిపాలన కావాలంటే కాంగ్రెస్కి పూర్వభాగం తీసుకురావాలి. దాని గురించే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం, కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఇది ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి పునర్ జీవనం తీసుకురావాలని ఆయన చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ దెన్ నా ఇదేంటంటే, ఈ రోజున పరిస్థితులు చూస్తూ ఉంటే ఆయన దళితులు, ఐమీన్ ఉమెన్ అండ్ మైనారిటీస్ మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ కూడా బాగాలేదని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అన్నది వెరీ ప్రెస్టీజియస్ కార్యక్రమం. కారణం ఏంటంటే, ఈ రాష్ట్రం మనం చూస్తూ ఉంటుంటే ఈ రాష్ట్రం బీజేపీకి అనుసంధానంలోనే నడుస్తూ ఉంది. రాయలసీమలో మీటింగ్ పెట్టిన బీజేపీ వాళ్ళు, లేకపోతే శ్రీకాకుళంలో మీటింగ్ పెట్టినా వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేయకుండా ఈ రోజున రాత్సరం చేస్తూ ఉంటారు. ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా బీజేపీతో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ, అన్ని బిల్లులకి మద్దతు ఇస్తూ పార్లమెంటులో బీజేపీని సపోర్ట్ చేస్తూ, పార్లమెంటులో బీజేపీకి అండదండలుగా ఉంటూ ఈ రోజున మనం అది చూస్తున్నాం. ఏంటంటే, ఏటీఎంల వల్ల బీజేపీకి లబ్ధి చేకూరుతుంది, వాళ్ళు ఈవీఎంల వల్ల బీజేపీకి లబ్ధి చేకూరుతుంది. వాళ్ళు ఈవీఎంలు మేనేజ్ చేసే నెగ్గుతున్నారు, తప్పితే మామూలుగా బ్యాలెట్ అయితే వాళ్ళు నెగ్గలేరు. ఈవీఎంలని వాళ్ళు హ్యాక్ చేసి ఈ నెగ్గుతున్నారన్న విషయం అన్నది చాలా స్పష్టంగా ప్రతి ఒక్కళ్ళ మదిలోనే ఉంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ కోరుతున్నది ఏంటంటే, ఖచ్చితంగా ఈ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఈవీఎంలను బ్యాన్ చేసి బ్యాలెట్ ద్వారానే, పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎలక్షన్ జరపాలని కూడా ఈ సందర్భంగా ఈ సమావేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ.